ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్కు సంబంధించి రఘురామ కృష్ణరాజు గారు వేసిన పిటిషన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్కి సంబంధించి వేసిన పిటిషన్ మీదే ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. అంటే పిటిషన్ వేయడం వెనక అసలు వ్యూహం ఏంటి అనేది ప్రధానంగా ఒక చర్చ. అదే నేపథ్యంలో రఘురామ కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ విషయంలో ఎందుకు అంత ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు అనేది. అయితే కొంతమంది న్యాయ నిపుణులు కానీ కొంతమంది విశ్లేషకులు కానీ చెబుతున్న మాట, సరైన ఆధారాలు లేకుండా పిటిషన్ వేస్తే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అనేది. ఇప్పటికే కొంతమంది సీనియర్ న్యాయవాదులు కూడా అదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంటే ఒకవేళ ఆయనకి పిటిషన్ వేసిన అర్హత ఉందా లేదా అనేది పక్కన పెడితే, ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టులు ఇచ్చిన తీర్పులు కానీ లేదంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ఆయనకి పిటిషన్ వేసే అర్హత ఉంది అని అనుకున్నా సరే, ఆ పిటిషన్ వేయడానికి అంటే ప్రధానంగా ఆయన ఆరోపించిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సాక్షులను ప్రభావితం చేసేలాగా, అంటే బెయిల్ పిటిషన్ యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో, అంటే బెయిల్ ఇవ్వడం వెనక ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఉల్లంఘిస్తున్నారు కొన్ని కొన్ని అంశాలలో సాక్షులను ప్రభావితం చేయడం కానీ, ఎందుకంటే చాలామంది అధికారులు ఆయన దగ్గరే పనిచేస్తున్నారు అంటే సాక్షులను ప్రభావితం చేసేలా ఉంటున్నాయి ఆయన నిర్ణయాలు, ఇలా రకరకాల ఆరోపణలు అయితే ప్రధానంగా చేశారు. అయితే అవన్నీ కాకుండా వ్యక్తిగత స్వలాభం కోసమే గనక రఘురామ కృష్ణరాజు గారు ఈ పిటిషన్ వేసి ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారి తరపున ఎవరైనా న్యాయవాదులు కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా రఘురామ కృష్ణరాజు గారికి శిక్ష తప్పదు అనేది కొంతమంది న్యాయ నిపుణులు కూడా చెబుతున్నమాట. మరి చూడాలి ఏం జరుగుతుందో.